గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అమ్మను ఈరోజు నేను పింక్ క్యారెట్తో తూసి రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ రవ్వను కూడా ఇందులోనే ఫ్రై చేసేసుకొని మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది సూజీ రవ్వ ఏ గ్లాస్తో తీసుకుంటామో దాంతో టూ గ్లాసెస్ వాటర్ ఫస్ట్ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి రవ్వను ఒక 1 to 2 minutes మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకొని సరిపడా సాల్ట్ మళ్ళీ లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను నేను ఉప్మా అయిన తర్వాత ఒక షార్ట్ పెడతాను ఫస్ట్ టైం మనం రవ్వ ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోని టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ ఎక్కువేసుకోండి నార్మల్గా మెత్తగా కాకుండా పొడి పొడిగా కాకుండా నార్మల్గా ఉంటే టూ గ్లాసెస్ వేసుకోండి నాకు కొద్దిగా మెత్తగా ఇష్టం కాబట్టి నేను 2½ వేసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తోని 2½ వాటర్ మనము సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 4 minutes ఉంచేసుకొని చివరిలో ఒక స్పూన్ నెయ్యి మరియు కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే నేను మాత్రం ఫ్రైలోనే కొద్దిగా వేసుకున్నాను కొత్తిమీర ఈ విధంగా ఒక 2 to 3 minutes కలిపేస్తే బాగుంటుంది చివరిలో నెయ్యి యాడ్ చేసుకోండి వీలైతే వద్దనుకుంటే వదిలేసాను చక్కగా వస్తుంది ఫస్ట్ టైం మనం పోపులోనే సూజీ రవ్వ వేపుకుంటే